బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. అసెంబ్లీ వేదికగా కొన్ని ఆసక్తికర ఘటనలు ఈ రోజు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారు. ఆయన నల్లకండు వేసుకుని నిరసన తెలుపుతూ వచ్చిన విషయం తెలిసిందే. అసెంబ్లీ లాబీల్లోకి వెళ్ళిన వెంటనే ఒక ఆసక్తికర ఘటన ఏంటంటే, ఉండి ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జగన్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన విధానాలను తీవ్రంగా వ్యతిరేకించి ఉన్న పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మొదటి కేసు జగన్ గారి మీద నమోదైంది, ట్రిపుల్ ఆర్ పెట్టిన కేసే. సో ఎంత వ్యతిరేక భావన జగన్ గారి మీద ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీ లాబీల్లో కనిపించిన వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేతిలో చేసి మాట్లాడారు, భుజం తట్టారు, భుజం మీద చేసి మాట్లాడారు. ఆయన ఏమన్నారో మీకు కరెక్ట్గా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా. రఘురామ కృష్ణరాజు గారితో మాట్లాడిన తర్వాత అతను వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈ వీడియోలో మీకు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. ముఖ్యంగా రఘురామ కృష్ణరాజు గారు జగన్ గారితో సంభాషించింది ఏంటంటే, జగన్ గారు మీరు అసెంబ్లీకి రెగ్యులర్గా రావాల్సిందే, రోజూ రావాల్సిందే, ప్రతిపక్షం లేకపోతే ఎలా, మీరు రావాలి సార్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చేతుల్లో చేవేసి చెప్పారు. దానికి సమాధానం కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, రెగ్యులర్గా వస్తా, మీరే చూస్తారుగా అన్నారు. కొద్దిసేపు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. సో అందరూ ఈ ఘటన, ఈ సంభాషణ చూసిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ట్రిపుల్ ఆర్ గారేంటి, జగన్ గారి మీద ఇంత వ్యతిరేకత చూపించేటువంటి ట్రిపుల్ ఆర్, ఇక కేసు పెట్టినటువంటి రఘురామ కృష్ణరాజు గారు, గతంలో జగన్ గారి ఆదేశాలతోనే ఆయన మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో కుళ్ళబొడిచారు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నటువంటి ట్రిపుల్ ఆర్, ఇప్పుడు లాబీల్లో జగన్ గారు కనిపించిన వెంటనే ఏదో ప్రేమగా అక్కడికి వెళ్ళి ఆయన చేతిలో చేసి భుజం మీద చేసి మాట్లాడిన పరిస్థితి చూసి ఒక్కసారిగా అందరూ అవక్కయ్యారు. ఆ తర్వాత జగన్ గారు కూడా నవ్వుతూ సమాధానం చెప్పారు. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఉంది. అదేంటంటే, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్తో ఒక మాట చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ ఉండగానే రఘురామ కృష్ణరాజు గారు ఏమన్నారు, నా సీటు జగన్మోహన్ రెడ్డి గారి సీటు పక్కనే వేయండి ప్లీజ్ అని చెప్పి అడిగారు. పయ్యావుల కేశవ గారు నవ్వుతూ సరే అలాగే చేద్దాం అనుకుంటూ ఆయన వెళ్ళిపోయారు. సో ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయం అనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంత తీవ్రంగా వ్యతిరేకించిన ట్రిపుల్ ఆర్ గారు ఆయన చేతిలో చేసి మాట్లాడటం, ఆయన సీటు పక్కనే నా సీటు కూడా పెట్టండి, నేను రోజు జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే కూర్చుంటాను అసెంబ్లీ నడిచినప్పుడల్లా అని అన్నారంటే ఎవరికీ అంతుపట్టడం లేదండి. అసలు ఏం జరుగుతుంది? మనకు తెలుసు రఘురామ కృష్ణరాజు గారు చాలా ముక్కుసూటి మనిషి, వాస్తవాలు చెప్తూ ఉంటారు. సో ప్రభుత్వం ఏ తప్పిదం చేసినా, ఏ పొరపాటు చేసినా దాన్ని ప్రశ్నిస్తూ ఉంటారన్న విషయం మనకు తెలిసిందే. జగన్ గారి ప్రభుత్వంలో అదే జరిగింది. జగన్ గారి ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఎండగట్టి సో విమర్శలు చేసిన, తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసినటువంటి విషయం కూడా మనకు తెలుసు. గతంలో పరిణామాలన్నీ కూడా చాలా సీరియస్గా జరిగిన విషయాలు మనకు తెలుసు. మొన్నటి వరకు కూడా ఎంత విమర్శించాలో అంత విమర్శించారు జగన్ గారిని. కానీ ఇప్పుడు అసెంబ్లీ లాబీల్లో నేరుగా చూసిన వెంటనే ఈ రకమైనటువంటి పరిస్థితి కనిపించేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎవరి అనాలిసిస్ వాళ్ళు చేస్తున్నారు? అంటే చాలా ముక్కుసూటి మనిషి కాబట్టి జగన్ గారికి ఏమన్నా దగ్గర అయ్యే ప్రయత్నం మళ్ళీ ఇప్పుడు ఏమన్నా ప్రారంభించారా అని ఒక ఆలోచన చేసేవాడు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ట్రిపుల్ ఆర్ గారికి ప్రస్తుత ప్రభుత్వంలో ఇవ్వట్లేదని ఆయన కినుకు వహించారు, ఆయన కొంత గురుగా ఉన్నారు, ఇలాంటి సమాచారం కూడా వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా మంత్రి ఇస్తారని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది, ఇవ్వలేదన్నారని. తర్వాత అసెంబ్లీ స్పీకర్గా ఆయన నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అడిగారని, అది కూడా ఇవ్వలేదని. కొంత అసంతృప్తితో ఉన్నారు కాబట్టి ఇటువైపు నుంచి నరుక్కుంటూ వస్తున్నారు ట్రిపుల్ ఆర్ అని చెప్పి ఒక చర్చ అయితే కొంత ఉంది. సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యవహారం ఇది. కానీ ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ఈ విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో చాలామందికి అందుపట్టడం లేదు. జగన్ గారితో మాట్లాడిన తర్వాత, అంత సఖ్యత చూపించిన తర్వాత, మరొకవైపు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కూడా చాలా సరదాగా మాట్లాడారంట రఘురామ కృష్ణరాజు గారు. మరి దీన్ని చూసిన వాళ్ళందరూ కూడా సో రకరకాలుగా, అంటే శత్రుత్వం రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కాదు, ట్రిపుల్ ఆర్ గారు వ్యవహార శైలి అది. సో ఆయన ఏదైనా విమర్శించాలనుకుంటే సో ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ప్రతిపక్షానికి సంబంధించి కావచ్చు, ఆయన విధానాల మీదే మాట్లాడతారు, ఆ రాజకీయాలకు సంబంధించి ఆ విషయాల మీదే ఆయన వ్యతిరేకత చూపిస్తారు తప్ప వ్యక్తిగతంగా ఆయనకి ఏముండదు. అది ఆయన సహజ శైలి, ఆయన గొప్పతనానికి నిదర్శనం అని చెప్పి రఘురామ కృష్ణరాజు గారిని ఉద్దేశించి ఆయన బాగా తెలిసిన వాళ్ళు ఒక రకమైనటువంటి విశ్లేషణ చేస్తున్నారు. కానీ జగన్ గారికి రాజకీయంగా కూడా మరొకసారి దగ్గర కావాలన్న ప్రయత్నమా, ప్రస్తుత ప్రభుత్వం మీద ఏమన్నా ఒక స్ట్రోక్ ఇచ్చే పరిస్థితి, ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది కూడా చాలామంది రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. సో ఇవాళ అసెంబ్లీలో జరిగిన ఈ ఘటన అయితే చాలామంది ఆశ్చర్యచకితులవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి
రఘురామ కృష్ణరాజు గారు భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ ఎలాంటి వ్యూహాలతో ముందుకు పోతారు ఏంటనేది కూడా కాలమే సమాధానం చెప్తుంది.